హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వాతి అగ్రికల్చర్. ముందుగా అందరికీ హ్యాపీ సండే. ముందుగా అందరికీ థ్యాంక్స్ అండి, ఎందుకంటే ఈ మధ్య మొన్న మా బావ ఒక వీడియో చేశారు కదా, ఎకరాకి 50 లక్షలు అనే వీడియో, దానికి అందరూ లైక్ కొట్టారు కాబట్టి అందరికీ చాలా థ్యాంక్స్ అండి. కానీ ఏమంటే మేము ఆ వీడియో అంత సక్సెస్ అవుతుంది అనుకోలేదు, కానీ చాలామంది ఆల్మోస్ట్ అందరూ లైక్ కొట్టారు కాబట్టి ఆ లైక్ కొట్టిన వాళ్ళందరికీ నా తరఫున చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇంకా మ్యాటర్లోకి వెళ్తే అండి, నా నన్నారి మొక్క కింద కొన్ని కామెంట్స్ వస్తున్నాయి, అలాగే నా నాటుకోళ్ళ దాని కింద కొన్ని కామెంట్స్ వస్తున్నాయి, ఇంకా నా లైఫ్లో కూడా కొన్ని కొన్ని కామెంట్స్ వస్తున్నాయి కదా, వాటి అన్నిటికీ నేను ఈ వీడియోలో సమాధానం చెప్పాలని వీడియో చేస్తున్నాను. మీ కామెంట్స్కి రిప్లై ఇచ్చే ముందు నేను ఒక విషయం చెప్పాలండి మీకు, ఏంటంటే అందరూ నా వీడియోని పూర్తిగా చూడకుండానే లైక్ కొడుతున్నారు, కామెంట్ చేస్తున్నారు, అలాగే షేర్ చేస్తున్నారు కదా. అలా కాకుండా ఇప్పుడు వీడియో పూర్తిగా చూడండి. మీరు వీడియోని పూర్తిగా చూడకుండా నన్ను క్వశ్చన్స్ అడిగితే నేను ఆన్సర్స్ చెప్పలేనండి, ఎందుకంటే నేను నా వీడియోలోనే ఆల్మోస్ట్ సమాధానం మొత్తం నా వీడియోలోనే ఉంటుంది. మీరు ఏంటంటే పూర్తిగా చూడకుండా కొంచెం చూసేసి ఇంకా క్వశ్చన్స్ అడిగితే ఇంకా నేను వాటికి ఏం సమాధానం చెప్పాలో నాకు అర్థమే కాదు. నేను ఒక 10 నిమిషాల వీడియో తీసి పెట్టానండి, అది ఏంటంటే ఒకడు చూసి అక్క చాలా బాగుంది సూపర్ కేక అని ఒకరంటే, ఇంకొకరు ఏంటంటే తొక్కలా ఉంది ఏం చేసావు వీడియో నువ్వు అని ఒకరంటారు. కానీ ఏంటంటే వాళ్ళు ఇద్దరూ చూసింది 1 నిమిషమే, నేను వీడియో పెట్టిన 1 నిమిషంగా నాకు కామెంట్స్ వచ్చాయి. 1 నిమిషం చూసిన వాళ్ళకి ఒకరికేమో ఇంత బాగా నచ్చింది అంటాడు, ఒకడేమో అసలు తొక్కలా ఉంది అంటాడు. అసలు మీరు వీడియో చూడకుండా మీరు అలా ఎలా చెప్పగలుగుతారు? దయచేసి ముందు ఎవరైనా సరే వీడియోని పూర్తిగా చూసి కామెంట్ చేయండి. ఇంకా క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్లోకి వెళ్తే కనుక చాలామంది ఏంటంటే కామెంట్స్ ఎప్పుడొస్తాయి ఎక్కడి ఛానల్కి అని అడుగుతున్నారు. మొన్న ఏంటంటే ఇలాగే నేను ఒక వీడియో తీసి పెట్టానండి, అతను అది చూసి ఏంటంటే ఏదో చెత్త కామెంట్ పెట్టాడు బిస్కెట్ అని. నాకేంటంటే కోపం వచ్చి యూట్యూబ్ వాళ్ళకి నేను యూట్యూబ్ అతనికి రిపోర్ట్ ఇస్తే కనుక అతను ఏం చేశాడంటే, నేను ఒకటి తీసేవయ్యా అంటే మీకు ఎందుకు లేమో ప్రాబ్లమ్స్ అని అతను అన్నీ తీసి పడేశాడు, కామెంట్స్ అసలే లేకుండా ఛానల్లో. అది ఇంకా మనకి 100,000 మంది సబ్స్క్రైబర్లు వచ్చే, ఇప్పుడు నేను రిపోర్ట్ చేశాను కదా, అది 100,000 మంది సబ్స్క్రైబర్లు వచ్చిన తర్వాత నా ఛానల్ని కింద నుంచి మొత్తం పైదాకా అవి కింద నుంచి పై వరకు మొత్తం బాగా వెరిఫై చేసి మనకి ఒకటి బ్రాంజ్ బటన్ అనేది ఒకటి ఇస్తాడు, అలాగే యూట్యూబ్ సర్టిఫికేట్ ఏదో ఒకటి ఇస్తారంట, అప్పుడు ఇంకా తర్వాత ఛానల్లో కామెంట్స్ అన్నీ వస్తాయి. నాకైతే కామెంట్స్ లేనందుకే చాలా ప్రశాంతంగా ఉందండి, మీరు ఎంత తిట్టుకున్నా నాకు తెలియదు కదా, అందుకే బాగా ప్రశాంతంగా ఉంది. మీరు తిట్టారో తెలియదు పొగుడతారో కూడా తెలియదు, కామెంట్స్ ఏమో లేవు కదా, ఏ బాధ లేకుండా ప్రశాంతంగా ఉంది. తిట్టేటోళ్ళు తిట్టుకుంటారు, పోయేటోళ్ళు కూడుకుంటారు. నాకు తెలిసాక 20 మంది ఉన్నారండి నా ఛానల్ అన్లైక్ కొట్టేవాళ్ళు, వాళ్ళు ఏంటంటే వీడియో పెడతారని పటపట పటపట అన్లైక్ కొట్టి పడేస్తారు. అసలు వాళ్ళకి నేను ఏం ద్రోహం చేశానో, వాళ్ళు నా వల్ల ఏం నష్టపోయారో నాకైతే అర్థం కావట్లేదు. బ్రో మీరు నా వల్ల ఏమైనా బాధపడిందే నా తరఫున మీకు చాలా పెద్ద సారీ చెప్తున్నా నేను, మీ ఇష్టం, మీరు ఎంత అన్లైక్ కొట్టారో కొట్టుకోరు. ఇంకా చాలామంది ఏంటంటే నన్ను అనితా ప్రతిపాటి అంటే ఎవరు అని అడుగుతున్నారండి. అనితా ప్రతిపాటి అంటే ఎవరో కాదండి, మీలో చాలామందికి తెలిసే ఉంటుంది. మా భర్త నెల్లూరులో ఏంటంటే బీ ఫార్మసీ చేశాడు. మా భర్త నెల్లూరులో చదివేటప్పుడు ఏంటంటే ఒక రూమ్ రెంట్కి తీసుకొని ఉండేవాడంట. అప్పుడు ఆ పక్క ఇంట్లో నా పాప ఉండేది, అప్పుడు ఏంటంటే 10th క్లాస్ చదువుతూ ఉండేది, చాలా చిన్న పాప కదా అప్పుడు, అట్లా పరిచయం అయింది తను. అప్పుడు ఏంటంటే ఆ అమ్మాయిని మాకు పెళ్ళైన సంవత్సరానికి అమ్మాయిని పరిచయం చేశాడు తను. ఇంకా సంవత్సరానికి అంటే ఇప్పుడు కనీసం ఉంటే మా పెళ్ళి 5 ఏళ్ళు అవుతుంది కాబట్టి నాకు తెలిసి 4 ఏళ్ళు అవుతుంది ఆ అమ్మాయి నాకు బాగా పరిచయం. నాకున్న ఏకైక బెస్ట్ వదిన తను, అలాగే ఫ్రెండు. మా ఇద్దరి లైఫ్ సేమ్ ఒకేలా ఉంటుందండి, తనది నాది. ఇప్పుడు ఆ అమ్మాయి టైలరింగ్ నేర్చుకుంది, నేను టైలరింగ్ నేర్చుకున్నా, అలాగే తనది సగం చదివే నాది సగం చదివే, ఇద్దరం సేమ్ ఈక్వల్. కాకపోతే ఏంటంటే నేను 7th లోనే చదువు ఆపేశాను, ఆమె ఇంటర్లో చదువు ఆపేసింది, కానీ ఇద్దరము వీడియోస్ చేశాం. కానీ తను ఏంటంటే 4 ఏళ్ళ కిందనే వీడియోస్ చేసి ఆఫ్ చేసింది, కానీ నేను ఇప్పుడే స్టార్ట్ చేశాను. ఇదేనండి నాకు మాకు అనితకు మధ్య ఉన్న రిలేషన్. ఎంతకంటే బాగా అయితే ఇంకా నేనేం ఎక్స్ప్లెయిన్ చేయలేను, కానీ నాకున్న ఏకైక ఫ్రెండు వదిన అన్నీ అనితనే, కాబట్టి నేను తనని ఎక్కువ సపోర్ట్ చేస్తూ ఉంటాను. ఈ మాట సుప్రజేంటే కాదు అదంతా అది వదిలేసిందిలే. లేదులేండి, ఇంకో ఫ్రెండ్ కూడా ఉంది ఈ సాటికి వదిలేసింది అయినా, కనీసం అంటే 4 ఇయర్స్ అయితే ఇంతకు ఒక ఫోన్ కాల్ కూడా లేదు, నేను చేస్తే నేను చేయాలి లేకుంటే లేదు.
ఎక్కడో కొట్టలే అంటే ఉంది కదా లైన్లో పాపం. ఏముంటుంది, హైదరాబాద్ సికింద్రాబాద్ ఏదో ఒక మీ నాయన బాధలే. ఇంకో క్వశ్చన్ ఏంటంటే, నాకు నన్నారి విత్తనాల గురించి చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారండి మొక్కల దాని గురించి, కానీ ఎవరే కానీ నన్నారి విత్తనాలు కొనద్దండి, ఎందుకంటే ప్రాబ్లమ్స్ వచ్చాయి దానిలో, మోసం జరుగుతుంది. ఎందుకంటే నేను దాని గురించి సపరేట్గా ఒక వీడియో తీసి పెడతాను, రేపు మొన్నడే పెడతామండి. నన్నారి విత్తనాల్లో చిన్న ప్రాబ్లం ఉంది, మోసాలు జరుగుతున్నాయి, అది మేము గమనించాము, మేము గమనించింది అది మీకు చెప్తాం. చెప్తాం, ఎందుకంటే ఇప్పుడు లైవ్లో దీంట్లో మా వీడియో క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్లో చెప్పడం కష్టం అవుతుంది, ఎందుకంటే దీన్ని ఎక్కువ మంది చూస్తే చూస్తారా లేకపోతే లేదు, కానీ సపరేట్గా వీడియో తీసి పెట్టాలన్నమాట. నిన్ను మొన్న ఒక వీడియో తీశాను కదండి, సమాజం మొత్తం కలిసి నన్ను ఒక రైతుకి ఇచ్చి పెళ్లి చేసి మోసం చేశారు అని. అప్పుడు ఒక అతను వీడియో చూసి ఒక అతను ఏంటంటే, ఎందుకక్క నీకు రైతు అంటే అంత చులకన భావన, ఎందుకంత చులకనగా మాట్లాడుతున్నావు రైతుని అని అన్నాడు. నేను ఎవరైనా సరే కష్టం పడుతుంటే వాళ్ళని చూసి జాలి పడనండి. ఇప్పుడు నువ్వు ఆకలితో ఉన్నావు, పస్తులు ఉన్నావు, అయ్యో పాపం పస్తులు ఉన్నావయ్యా, సర్లే ఏం కాదులే, ఈ రెండు రోజులు ఓడ్చుకో, మళ్ళీ రేపు వస్తుందిలే అని చెప్పే రకం అయితే పొరపాటున కూడా కాదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా సరే నా దగ్గర ఉన్నదంటే దానికి ఒక 10 రూపాయలు డబ్బులు ఇచ్చాను సరే, నువ్వు ముందు వెళ్ళి తిను అని చెప్తాను తప్ప ఎవరిని చూసి నేనైతే పొరపాటున కూడా జాలి అనేది పడను. అలాగే రైతు కూడా ఏంటంటే తనని చూసి మనం జాలి అస్సలు పడకూడదు, తన పని తనది, అందుకు కాబట్టి పొరపాటున కూడా జాలి అనేది పడకూడదు ఏదైనా సరే. ఇప్పుడు మనకు తెలిసి మనకు తోచిన మనం సహాయం చేయాలి తప్ప వాళ్ళని చూసి మనం మాత్రం జాలి పడకూడదండి అసలు. అంటే అంతే కదా, ఇప్పుడు జాలి పడితే ఏ ఉపయోగం ఉంటుంది చెప్పండి. మేమేంటంటే కనుక రైతు అనేవాడిని ఏంటంటే మేము చూసి జాలి పడాలనుకోవట్లేదు, మేము అనుభవించామండి రైతు కష్టం ఏంటి అనేది. కానీ ఐదేళ్ళు కష్టం, ఐదేళ్ళ కష్టం, జాలి పడితే ఏం ఉపయోగం ఉంటుంది. ఈరోజు వచ్చేసి కొత్తగా ఏమేమి పంటలు పండిస్తే నష్టపోకుండా బాగుపడతాడు, ఎన్ని రకాల పంటలు వేయాలి, రైతును ఏదో ఒక విధంగా ఆదుకోవాలని మా ఆలోచన తప్పనిచ్చి, అంతేగాని వీళ్ళు టీవీలలో చూడండి ఒక మంచి శాడ్ సాంగ్ వేసి ఆశలు సమాధి చేసి అని అట్లాంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒకటి వేసి రైతును గొప్పగా పొగిడి లాస్ట్కి ఏంటంటే కనుక వాడిని ఎర్రిపప్పని చేసి చేసి ఇట్లా మేము పొగిడారు మెంటాలిటీ కాదండి, వీలైతే కనుక మా వల్ల అయితే కనుక రైతుకు సాయం చేస్తాం, డబ్బులు అలానే అందరికి పోయి డబ్బులు ఇచ్చుకుంటూ కూర్చున్నామని కాదు, పొరపాటు కూడా కాదు. అదేనండి, ఏంటంటే ఇంకా ఏం చేస్తే తను బాగుపడతాడు, ఇంకా ఏవి ఇంకా మంచి పంటలు ఏమున్నాయి. మొన్న మేము వాళ్ళు ఏ విధంగా బాగుపడతారో, ఏ విధంగా పండించుకొని బాగా ఉంటారనే దాని గురించి ఆలోచిస్తాం తప్ప వాళ్ళని చూసైతే పొరపాటు కూడా జాలి పడేదైతే ఉండదు. జాలి పడితే ఏమి ఉపయోగం ఉంటుంది చెప్పండి మీరైనా. ఈ సమాజంలో పెద్ద మనుషులు రాజకీయ నాయకులు వెళ్ళిందంటే ఫస్ట్ జాలి పడతారు, తర్వాత బాలకృష్ణ మ్యూజిక్ పెడతారు ఒకటి అండడండడండడండడండడండడనని అట్లా, అలాంటి మెంటాలిటీ అయితే మాది కాదండి. సో రైతులను మేము చిన్న చూపు చూడట్లేదు, వీలైతే వాళ్ళని ఎలా బాగుపడచాలి. సారీ ఫ్రెండ్స్, మా మాటలకి ఎవరైనా ఫీల్ అయ్యింటే, ఎందుకంటే మాకు యాక్ట్ చేయడం అనేది రాదు సాధ్యమే దొరకు, ఏదైనా మమ్మల్ని తప్పుగా అనుకున్నా పర్వాలేదు, ఉన్నది ఉన్నట్టు చెప్పడమే మాకు తెలిసినది. ఇంకేమైనా క్వశ్చన్స్ విన్నావు ఈ మధ్య? మా వీడియో సబ్స్క్రైబ్ కొట్టుకున్న ప్రతి ఒక్కరు ఏంటంటే గంట ఖచ్చితంగా కొట్టుకోండి. అప్పుడు ఏంటంటే మేము లైవ్లోకి వచ్చినప్పుడు మీకు తెలుస్తుంది అనమాట, అప్పుడు మీరు క్వశ్చన్స్ అడగచ్చు. ఏం క్వశ్చన్స్ అడుగుతారు అదేసం వాళ్ళు? ఏం అడుగుతారు, అక్క హాయ్ బాయ్ తిన్నావా పడుకున్నావా బాగా నిద్రపో అక్క అన్నారు. నేను చేసే పని అదే రోజు, మహా అంటే ఒక 10 నిమిషాలు వీడియో తీస్తా, ఆమె పొద్దులొచ్చాం పడుకునే ఉంటా. అవునండి, ఈ మధ్య సాది బాగా పండుకుంటూనే ఉంది. అదే ఈ మధ్య కూడా హెల్త్ ఖరాబ్ అయిపోయింది. హెల్త్ బాగాలేదు అసలు పాపం. ఇప్పుడు కూడా ఏంటంటే కనుక కొంచెం వీక్నెస్ బాడీ కూర్చోనింది. నిన్న హాస్పిటల్కి వెళ్ళి ఒక బాటిల్ పెట్టించుకుందేమో. ఏ బాటిల్ ఆడబెట్టినారు? 3 సార్లు కూర్చున్నారంట కదా. ఇది కనిపిస్తుంది బుడిపా కట్టింది, ఇంజక్షన్ ఎక్కక నరానికి నిన్న బాగా ప్రాణం తీసి పక్కన పెట్టినట్టు. మీకు వీలైనంత వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ కొట్టుకున్న ప్రతి ఒక్కరికి బాధపడకుండా, అందరూ చెప్పేలా చిన్న చిన్న పంటలు కాకుండా ఏవైనా సరే పెద్ద పెద్ద పంటలు, లక్షలు సంపాదించి పెట్టే పంటలు ఏవైనా ఉన్నాయా అని కొత్త కొత్త వెతికి ఆలోచించి మేము వీడియోస్ చేస్తాం. రైతులకు మాత్రం ఎలాంటి నష్టం రాకుండా చేస్తాం. మా వీడియోస్ ఇంత బాగా సక్సెస్ చేస్తున్నాను. నిజమే కదా, మనకి ఇంత సక్సెస్ ఇచ్చినందుకు మీకేం, ఏంటంటే ఆల్రెడీ లావ్ అయిపోయి ఉండాము, కొద్దిగానే తిరిగిచ్చాలని మంచి వీడియోస్ చేస్తామండి మేము, చాలా మంచివి. ఏంటంటే నష్ట భయం అనేది లేకుండా ఒక రైతు ఒక పంట పండించి లక్షలు సంపాదించడానికి ఇంకా ఎన్ని పంటలు ఉన్నాయో అన్నీ ట్రై చేస్తాం, కొత్త కొత్తగా ఆలోచిస్తాము, మంచి వీడియోస్ చేయడానికి మేము ట్రై చేస్తామండి.
మీరు ఎవరు ఫీల్ కావద్దండి. ఏంటంటే కనుక అందరిలాగా టమోటా మిర్చి పంటలు ఇవి కూడా చేద్దాం, ఎందుకంటే ఇప్పుడు అన్సీజన్ కదా కాబట్టి వాటి గురించి పెద్ద ఫోకస్ పెట్టట్లేదు. అందులో నీళ్లు లేవు, నీళ్లు లేవు పంటలు పండిస్తారు ఎండలకాలం. అంతేలే బా, వర్షాకాలం స్టార్టింగ్ స్టార్ట్ అవుతాయి, అన్ని పంటలు పండిస్తాము అంటే ఇంకా ఏం చెప్పాలి అబ్బాయిలా. నన్ను ఇంత బాగా సక్సెస్ చేస్తున్నా మీకు అందరికీ చాలా థ్యాంక్స్ అండి. మీ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే ఇంకా అలాగే ఎత్తి పెట్టుకోండి, లేదా అర్జెంట్ అనిపిస్తే నన్ను అందరి ముఖ్యకి వచ్చి కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. అందుకు దానికి నేను వీడియో తీసి పెడతాను. ఇప్పుడు రిప్లై చేయలేకపోతున్నా కూర్చొనే లేకుండా పోతుంది. ప్రజెంట్ ఏంటంటే చాలా మందికి ఇంకొకటి ఏంటంటే అడిగిన కొన్ని క్వశ్చన్స్ కూడా తను ఆన్సర్ చేయలేకపోతుందండి. కొంచెం ప్రెగ్నెంట్ కదా పాపం, చాలా కష్టం అయిపోతుంది. నిన్ననే 9th మంత్ పడింది, ఇంకా మేబీ 20 డేస్ 15 డేస్లో డెలివరీ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయంటున్నారు అంటే డాక్టర్లు. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్, థ్యాంక్ యూ సో మచ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అబ్బో.